కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం. అందరికి నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్. విత్ లేని ఊరు రామనామం పలకని నోరు ఉండదు అంటారు. ఇది అతిశయోక్తి కాదండి, అంతటి మహిమా స్వరూపుడు ఆయన. అడిగిన వెంటనే వరాలను సంగుతాడు, తలచిన వెంటనే మనం ఏదైనా ఒక మాట అనుకుంటే చాలట ఆయన వెంటనే ప్రత్యక్షమయ్యి అభయం ఇస్తాడట. ప్రత్యేకంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అయితే స్వామివారి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే ప్రస్తుతం నేనున్నానండి. ఇది ఎంతటి పుణ్యక్షేత్రం అంటే స్వయంగా స్వామివారు నడయాడినటువంటి ప్రదేశం, అలాగే ఎన్నోసార్లు నిదర్శనాలు చూపించినటువంటి ప్రదేశం. ప్రపంచంలో మనం ఎక్కడా చూడని విధంగా హనుమంతుడు లేని రామాలయంగా కూడా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని చెబుతారు. ఇన్ని విశేషాలున్న ఆలయ సందర్శనం చేసుకుందామా? మరి ఆ స్వామిని కూడా దర్శించుకుందాం, రండి. శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయానికి ఇదే ప్రధాన ద్వారం అండి. తూర్పు ద్వారం దగ్గర మనం ఉన్నాము. ముఖ్యంగా మూడు ద్వారాలు ఉంటాయి ఆలయానికి, ఉత్తరం దక్షిణం, ప్రధానమైనది తూర్పు మార్గం. ఇదే రాజగోపురం నుంచి మనం ఆలయం లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుంది. రండి వెళ్దాం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే మనకి అద్భుతమైన శిల్పకళ ఆకట్టుకుంటుంది. 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయం కదా, ఆ శిల్పకళ చూడండి ఎంత కళగా ఉందో. పెద్ద ద్వారాలు స్వామివారి మందిర శిల్పకళలో ఒక విచిత్రాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడే ద్వారం మన లోపలికి రావడం రావడమే ఎడం పక్కగా మీరు గమనించవచ్చు. అందరూ ఖచ్చితంగా వీక్షించండి ఇది అద్భుతాన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కసారి ఈ విధంగా క్లోజ్ చేస్తే మొత్తం నందీశ్వరులు ఇలా పైకి తలెత్తినట్టుగా మనకు కనిపిస్తారు. అదే ఇక్కడ క్లోజ్ చేస్తే ఏనుగు, ఇదంతా కూడా ఏనుగు రూపం. ఎంత చక్కగా చెక్కారో చూడండి, రెండు ఒకలాగానే ఉన్నాయి. రెండు గంతులు కూడా ఒకదాని పక్కన ఒకరు ఉన్నట్టున్నాయి, కానీ శిరస్సు మాత్రం మన కళ్ళతోటి. అదొక మాయ అనమాట, చిన్నగా మనం చేసేటువంటి మాయ అది. అంత అద్భుతమైన వాళ్ళ నైపుణ్యం ఎంత బాగుందో చూడండి. అప్పటి కాలంలో ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి కూడా చాలా నీట్గా చెక్కారు. ఇవ్వండి ఈ పైనవి, ఇవి ఏమన్నా రూపం ఉంటే కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ కాళ్ళ దాకా వాళ్ళ భంగిమలు కానీ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇగో సప్త ఋషులు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి వారు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు జరుగుతున్నారు. అడుగడుగున అద్భుతమే. కానీ 11వ శతాబ్దం ఆ రోజుల్లో రాళ్ల పైన ఇలా ఇల్యూజన్ చెక్కడం అంటే అది మామూలు విషయం కాదండి. వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలి నిజంగా. ఇక్కడ చూడండి అద్భుతం, హనుమంతుల వారు, రామచంద్రుల వారు, లక్ష్మణ స్వామి అలా నుంచుని ఉన్నారు. ఇది సీతాపహరణ జరిగిన తర్వాత ఘట్టం అన్నమాట. ఎందుకు ఇక్కడ సీతమ్మ వారు మనకు కనిపించరు. లోపలికి రాగానే మనకి ఇక్కడ కొన్ని శాసనాలు కనిపిస్తాయండి. 1356వ సంవత్సరంలో రాసినటువంటి శాసనాలు, శిలాశాసనాలు ఏవైతే ఉన్నా అవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. శంకు చక్రవర్తి అలాగే సూర్యచంద్రుడి పైన పెట్టి ఇక్కడ మొత్తం శాసనం రాశారు. వీటికి సంబంధించింది అన్నమాట ఇక చక్రం ఇక్కడ మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా అప్పటి స్టోన్స్. ఎంత జాగ్రత్తగా వీటిని భద్రపరిచారో కదా, భద్రపరిచారు, కాపాడుకుంటూ వస్తున్నారనే చెప్పుకోవాలి. తూర్పు ద్వారం నుంచి అలా లోపలికి రాగానే ముందుగా మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ప్రదక్షిణానికి వెళ్దాం. ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎడం వైపుగా ముందు మనం గమనించవచ్చు స్వామివారి అంటే శ్రీవారి పోటు, అంటే స్వామివారికి నైవేద్యం పెట్టేవన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి. రఘుకులపోషణ
అలా మనం రెండు అడుగులు ముందుకు వేసుకుని వస్తానండి, ఎడం పక్కగా చూడొచ్చు మూర్తులు ఎంత దివ్యంగా ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం హోమం చేస్తారు స్వామివారికి. ఉదయం పూట జరిగినటువంటి హోమం ఇంకా చూడండి వెలుగుతూనే ఉంది అగ్ని. ఇక్కడ కూర్చుంటే ఆ అద్భుతమైన సుగంధం ఆ సువాసన వలె వస్తున్నాయి. దానికంటే మరీ ముఖ్యంగా ఎక్కువ ఆకర్షించేది స్వామి అమ్మవార్ల మూర్తులేనండి. ఎంత సుందరంగా ఉన్నాయి చూడండి, చాలా చక్కగా అలంకరించారు. ప్రతినిత్యం ఇక్కడే జరుగుతాయి. ఎంత దివ్యంగా ఉన్నాయో మూర్తులు అయితే, చక్కటి చీరలు అవన్నీ అలంకరించారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచినే మనం వీక్షించవచ్చు అనమాట హోమాలన్నీ ఇక్కడ జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామివారికి. ప్రతినిత్యం వేల మంది భక్తులు వస్తూ ఉంటారండి. పైగా ఇది వేసవి కాలం, ఇంత ఎండలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఎన్నో ఏర్పాట్లు కూడా చేశారు ఆలయ కమిటీ వారు. ప్రధానంగా టీటీడీ వారు అయితే ఎక్కువ చొరవ తీసుకుని భక్తుల సౌకర్యార్థం కొన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మంచినీరు సరఫరా అనమాట, ఎప్పటికక్కడ మంచినీళ్ళు అందిస్తున్నారు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు ప్రసాదాలు ఇవన్నీ కూడా ప్రతినిత్యం భక్తులకు అందుతూనే ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ. మహాప్రసాదం, జలప్రసాదం స్వామివారి. ఇదే దక్షిణ ద్వారం అండి. ఇటువైపుగా కూడా స్వామిని దర్శనం చేసుకోవడానికి రావచ్చు. అయితే ప్రధాన గోపురం మాత్రం తూర్పు గోపురమే. కానీ చాలా మంది భక్తులు ఈ వైపు నుంచి కూడా వస్తారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కళ్యాణం ఉంది కదా, అందుకనే అన్ని ఏర్పాట్లు చేసేసారు. ఎక్కడి నుంచైనా రావడానికి వీలుగా భక్తులకి ఆ ఏర్పాట్లన్నీ ఉన్నాయన్నమాట. ఇగో ఇది దక్షిణ ద్వారం, ఇటువైపుగా ఇలా రావచ్చు. చాలా అందంగా తీర్చిదిద్దారనే చెప్పుకోవాలండి. లక్షల మంది భక్తులు వస్తారు స్వామివారి కళ్యాణానికి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా ఉన్నాయన్నమాట. అందరికీ అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మీకు మరొక ప్రాంతాన్ని చూపిస్తాను. ఇక్కడే స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. కరెక్ట్గా నేను మేము షూటింగ్ వస్తున్నాం అన్నప్పుడే మేము మా అదృష్టం ఇది. తిరుమంజనోత్సవం జరుగుతోంది స్వామివారికి. స్నపన తిరుమంజనం అని అంటారు. చాలా వైభవంగా జరిగింది. తెల్లటి వస్త్రాలు ధరింపజేసి అభిషేకాలు చేశారు పంచామృతాలతోటి. ఎంత సుందరంగా ఉందంటే చూస్తూ అలా ఉండిపోయాము. వేరే లోకల్లో ఎక్కడో వైకుంఠంలో ఉన్నామన్న భావన కలిగింది. కానీ ఇక్కడ నుంచి దండం పెట్టుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ మండపంలో మాస కళ్యాణాలు జరుగుతాయండి. అంటే పౌర్ణమి రోజున ఆ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణం జరిపిస్తారనమాట. ఇక్కడే ఆ ప్రదేశం రామచంద్ర. తెలుసా అండి ఆలయ ప్రాంగణం అంతా కూడాను గర్భాలయం ఒకటి మధ్యలో ఉంచుతుంది. మిగతా అంతా కూడా విశాలంగా ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ఏమాత్రం ఇబ్బంది పడకుండా కూర్చుని ఆ స్వామివారిని కొలుచుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎంత దివ్యమైన అతి ప్రాచీనమైన మందిరం ఇది. దగ్గర దగ్గర 11వ శతాబ్దంలో నిర్మించారంటే అప్పటి కళ చూడండి. అంటే ఆర్కిటెక్చర్ కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి రాజగోపురాలు ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి, ఒక్కొక్క రాజు కాలంలో ఇంత 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 అలా అభివృద్ధి చెందుతూ వచ్చిందనమాట ఈ ఆలయం. ముందుగా ఒకసారి గర్భాలయం చూడండి, ఎంత పురాతనమైందో. అంటే ఆ ఫీల్ అలా ఉంచడానికే ఏమో కానీ ఎక్కడ రంగులు అనేవి వేయలేదు. ఏ గోపురానికి మనం రంగులు చూడడం చూసారా? దక్షిణం, ఉత్తరం, తూర్పు రాజగోపురం, అలాగే ప్రధాన గర్భాలయం, ఎక్కడ మనం రంగులు వేయడం అనేది చూడడం. పాతకాలం కాబట్టి అలాగే ఉంచేశారు. అలా తెలియటానికి చూడగానే మనకి ఆ ఎన్నేళ్లదో ఈ స్వామి మందిరం అని అనిపించే ఆ భావన వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఒంటిమిట్టలో శ్రీరాముల వారి కళ్యాణం చాలా చాలా ప్రత్యేకం అండి. సాయంత్రం పూట జరుగుతుందంటే చంద్రుడి వెన్నెల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుందని చెప్తాం కదా, ఆ ఘట్టం ఆద్యంతము చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శివధనుర్భంగం తర్వాతే కదా స్వామి అమ్మవార్ల వివాహం జరిగింది.
కళ్యాణగిడిలు ఎప్పుడైతే ముందుకు వస్తున్నాయో ఆ ముందుగా కొన్ని క్రతువులు ఇక్కడ జరిపిస్తారు. అందులో ప్రధానమైనది శివ ధనుర్భంగం. ఆ ఘట్టం తర్వాత ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. అది చాలా ప్రత్యేకం. స్వామివారికి వేరేగా అలాగే అమ్మవారికి వేరేగా ఎదుర్కోలు ఉంటుంది. ఎదురెదురుగా వారు కూర్చున్నట్లుగా ఆ ఘట్టం జరిగేది ఇదిగో ఇక్కడే. ఇది శ్రీరాముల వారి ఎదుర్కోలు మండపం. చక్కగా ఇప్పటికే లైటింగ్స్ అవన్నీ పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఇక రేపటి రోజున ఇంకా పూలమాలలతోటి అందంగా తీర్చిదిద్దారు. ఇంకా స్వామి వచ్చి కూర్చున్నారంటే ఎంత దివ్యంగా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. ఇక్కడే ఎదుర్కోలు ఉత్సవం జరిగేది. ఇది ప్రత్యేకంగా శ్రీరాముల వారికి. కరెక్ట్గా దీనికి ఇంకా స్ట్రెయిట్ పాయింట్లో మనం చూస్తే గర్భాలయానికి ఎడం పక్క కమ్మ అంత దూరంలో కనిపిస్తుంది చూసారా, పూలతో పూలమాలలతో అలంకరించారే, అక్కడ అమ్మవారి ఎదుర్కోలు ఉంటుందన్నమాట. పదండి అక్కడికి వెళ్దాం. వస్తుంటేనండి ఇక్కడ మనం చూడొచ్చు ఉత్తర ద్వారం. అలా మనం పరిక్రమ చేసుకుంటూ వస్తున్నామండి ఆలయం చుట్టూరు. ఇందులో భాగంగా మనం ప్రస్తుతం ఉన్నది ఉత్తర ద్వారం దగ్గర. ఈ ద్వారం గురించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్తారు. మరీ విశేషంగా చెప్పేది ఏమిటంటే ఒకనొక సమయంలోనట ఒక వ్యక్తి స్వామిని ఆరాధించేందుకు ఆయనపై కీర్తనలు పాడేందుకు ఎంతో ఉత్సుకతతో ఆలయం లోపలికి అడుగు పెట్టడానికి ప్రయత్నించాడు. నువ్వు చాలా తక్కువ జాతికి చెందినవాడివి, నువ్వు ఆలయంలోకి ప్రవేశించడానికి వీల్లేదు, నీకు రామాయణ దర్శనం ఉండదు అని చెప్పి ఆలయంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మాట్లాడారట. స్వామి నేనేం చేయను, నా తప్పేముంది, ఇలా పుట్టడం నా తప్ప, కానీ ఆ రామాయణ చూడాలని, ఆయన ఎదురుగా రెండు కీర్తనలు పాడాలని నా కోరిక అని ఎంతో విన్నవించుకున్నాడట. అయినా సరే వినిపించుకోలేదు, నువ్వు అసలు రావడానికి వీల్లేదని చెప్పి ద్వారం మూసివేశారట. ఆయన వచ్చింది కూడా ఈ ద్వారం గుండానే, ఉత్తర ద్వారం గుండానే వచ్చారు. సరే ఇక ద్వారాలు మూసేశారు, వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు. మళ్ళీ తెల్లవారుజామున యథావిధిగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పడానికి అయ్యగారులందరూ వచ్చారట. రావడం వాళ్ళేంటి, తూర్పు ద్వారం గుండా ఇలా వచ్చి గర్భాలయం ఏదైతే ఉంటుందో ఆ ద్వారాలు తీయగానే మూలమూర్తి ఏవైతే ఉన్నాయో ఆ మూలమూర్తి ఉత్తరం వైపుగా తిరిగి ఉండడం గమనించారు. అయ్యయ్యో అపచారం అపచారం, ఎంత పని జరిగిపోయింది, అసలు మూలమూర్తిని కదిపింది ఎవరు, ఇలా జరిపింది ఎవరు, ఎంత అపరాధం జరిగిందయ్యా అని చెప్పి ఒకసారి ఆయన మళ్ళీ ఆ మూలమూర్తిని కదిలించే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి ఒక మాట పలికిందట. ఒకటే మాట అన్నారు, అతను నా భక్తుడు, కులం మతం ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడు ఏమిటి అనేది నేను చూడను, నా పైన అపారమైన భక్తి ఉంటే చాలు, నన్ను మనసులో స్మరించుకుంటే చాలు, నేను ఎప్పుడు వాళ్ళ వెంటనే ఉంటాను, ఆయన ఇంకా ఆ ద్వారం దగ్గరే ఉన్నారు, వెళ్ళి చూడండి, అందుకే నేను ఇటువైపుగా తిరిగానని ఆయన ఒక మాట చెప్తారంట స్వామి. వెంట వెంటనే పరుగు పరుగున వచ్చి అయ్యర్లందరూ చూస్తే ఈ ఉత్తర ద్వారం తీసి చూడగానే అక్కడ ఉంటారట ఆ వ్యక్తి. అలా కూర్చునే ఉంటాడు, నాకు దర్శనం ఇప్పిస్తారు, రామయ్య ఎప్పటికైనా నాకు కనపడతాడని నేను ఇక్కడ కూర్చున్నాను. మొత్తానికి ఆయన లోపలికి ఆహ్వానించి ఆయనకి సకల మర్యాదలు చేసి స్వామి దర్శనాన్ని ఇప్పిస్తే ఆయన చక్క కీర్తనలు పాడగానే యథావిధిగా ఆ మూర్తి ఏ విధంగా అయితే తూర్పు వైపు తిరిగిందో అలా కనిపించిందట. అసలు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలంటే భక్తులు ఆయన భక్తులు ఎవరని చూడరు, ఆయనపై భక్తి ప్రేమ అన్నీ ఉంటే చాలు, వాత్సల్యం ఆయనే చూపిస్తారని దానికి ఇదొక నిదర్శన. ఇలా ఎన్నో నిదర్శనాలు ఆ కోదండ రామస్వామి ఈ ఒంటి మిట్టలో చూపించారు. ఈ కోదండరాముడి సన్నిధిలోనే ఆ పరమశివుణ్ణి కూడా మనం దర్శించుకోవచ్చండి. అదే రామలింగేశ్వరుడి రూపంలో ఈయన స్వయంభూ అని చెప్తారు. రాముల వారి సన్నిధిలోనే స్వయంభూగా వెలిచారు కాబట్టి ఆయన స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి అయ్యారు. ఆయన దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోయినట్టే అని భక్తుల నమ్మకం. ఓవైపు రాముల వారిని, మరోవైపు ఆ శివయ్యని, అంటే శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే అనే భావన అందరిలోనూ ఉంటుంది కదా. అదే ఇక్కడ ఆలయంలో అణువణువున మనకు కనిపిస్తుంది. కుర్చీగా భలే ఉన్నారు, నాగపడగ పైన ఆదిశేషుల పైన ఉంటే స్వామి ఎలా కూర్చున్నట్టుగా ఉన్నారు శివయ్య. ఇదంతా కూడా ప్రధాన ఆలయం. కొంచెం ముందుగా మనకు వెళితే గర్భాలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలి, దర్శనం ఉచితం అండి. ఎలాంటి డబ్బులు మనం కట్టాల్సిన అవసరం లేదు, టికెట్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఆ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇదే గర్భాలయం లోపలికి వెళ్ళడానికి మార్గం. నేను వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని వస్తాను, ఎప్పుడెప్పుడు ఆ మూర్తిని చూద్దామా అని ఉంది నాకు. ఎంతో చరిత్ర ఉంది, ప్రత్యేకించి ఈ ఆలయానికి ఎంతో విశిష్టత కూడా ఉంది. ఆ విషయాలు కూడా మాట్లాడదాం. నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. ఎంత చక్కగా దర్శనం జరిగిందో తెలుసా, స్వామివారి అలంకరించినటువంటి మాల ఇచ్చారు,
అలాగే స్వామివారికి పూసినటువంటి చందనం ఇచ్చారు, అలాగే స్వామి అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వులు ఇచ్చారు. ఎంత అనుగ్రహమో శ్రీరామచంద్రుల వారిది. మాట్లాడదాం విశేషాలు. ఆ మూర్తిని చూడగానే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నేను ఇది మొదటిసారి అనుకుంటున్నాను స్వామి అలా నిలబెత్తు రూపం చూడటము. అంటే అమ్మవారు లక్ష్మణుడితో సమేతంగా అయోధ్యలో చూశాను ఆ బుజ్జి రామయ్యని, కానీ ఇక్కడ ప్రత్యేకంగానండి ఒంటిమిట్టలో స్వామి నిలబెత్తు రూపాన్ని చూశాను. కోదండపాణి అంటారు కదా ఆ బాణం అలా పట్టుకుని ఉన్నారు ఆయన. మా నడుముకి ఒక కత్తి కూడా ఉంది. మొత్తం అంతా బంగారు ఆభరణాలు వేశారు స్వామికి. ఓవైపు కంటే ఎడం పక్కగా అమ్మవారు ఉన్నారు, కుడివైపుకి లక్ష్మణ స్వామి ఉన్నారు. ఇక్కడ హనుమంతుడు అసలు ఉండరండి, ఎందుకంటే అప్పటికి హనుమంతుడు శ్రీరాముల వారిని కలవలేదు. హనుమంతుడు లేని ఏకైక ఆలయం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే గనక శ్రీరాముల వారి చెంత, అది ఒంటిమిట్ట మాత్రమే. అది ఇక్కడ ప్రత్యేకం. ఇంకా చెప్పాలి అని అంటే స్వయంగా జాంబవంతుల వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అన్నమాట. అదంతా కూడా ఏకశిల, ఒకే శిలపైన ఉన్నారు. పైకి మనకు అంత కనిపిస్తున్న భూమి లోపలికి ఇంకా కొన్ని అడుగులు కిందకు ఉందంటండి. అంత అంత పెద్ద శిల అది. పూర్తిగా ఒకటే శిలపైన ముగ్గురి రూపాలు మనం చూడొచ్చు. అలా నుంచుని ఉన్నారు. అమ్మవారి అయితే సిగ్గుపడితే ఎంత ముద్దుగా ఉందో తెలిసా పచ్చటి చీర అలంకరించారు. స్వామివారికేమో పింక్ కలర్ బ్లూ కలర్ పంచుతో అలంకరించారు. పైన ఆభరణాలు అవన్నీ వేశారు. ఆయన రాజు కదా, మహారాజు కదా, ఎంత బాగుందో. అలాగే లక్ష్మణ స్వామి కూడా పచ్చటి పంచ చాలా సుందరంగా కూర్చున్నంతసేపు అంటానండి. కొంచెం లోపలికి కొద్దిగా పర్మిషన్ తీసుకుని వెళ్ళాము. మేము అలా నుంచి చూసినంతసేపు కూడా మా మనసు కళ్ళు అన్నీ అక్కడే ఉండిపోయినాయి. అమ్మవారిని ఒకసారి, అయ్యవారిని ఒకసారి, లక్ష్మణ స్వామివారిని ఒకసారి అలా చూస్తూనే ఉండిపోయాం. ఎక్కడో వేరే ప్రపంచంలో ఉన్నామన్న భావన కలిగింది. బంగారు ఆభరణాలు వేశారు. అంత దూరంలో స్వామి మరీ దగ్గరగా కాదు, కొంచెం దూరంలో చూడొచ్చు అన్నమాట. ఆ గర్భాలయంలోనే ముందుగా మనకి దశావతారాలు ఇలా చెక్కినట్లుగా అందంగా కనిపిస్తుంది. లోపలంతా కూడా అతి పురాతనమైనటువంటి ఆలయం ఇది అని చెప్పడానికి గుర్తుగా చూడొచ్చు. ఆనాటి కాలం శిల అంతా కూడా ఆనాటి కాలంగా అసలు ఎలా తీసుకొచ్చారు ఇక్కడ దాకా అనేది అంతగా దండకారాన్ని ఇదంతా కూడాను. అయినా చాలా శ్రమకూర్చి ఆలయాన్ని నిర్మించారనే చెప్తారు. మూర్తులు అయితే చాలా సుందరంగా ఉన్నాయి. మీరు వస్తే ఆలయానికి కాసేపు గడపండి, ఒక 2-3 నిమిషాలు అయినా అక్కడ నుంచి అలా చూస్తే చాలా. స్వామి అమ్మవారులను లక్ష్మణ స్వామిని మనసంతా నిండిపోతుంది. ఎన్నెన్నో కోరికలు చెప్పుకోవాలి అది ఇదని వెళ్తాం, కానీ అక్కడ వెళ్ళాక అవి ఏం గుర్తురావు. వాళ్ళని చూస్తే అలా చూస్తూ ఉంటాం అంతే. చూశాను ఒకసారి వారి అనుగ్రహం వచ్చిందని అనిపించింది. గంధం వారికి అర్పించినది, అలాగే పూలమాల ఈ పూలు అవన్నీ ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇలా వచ్చి మీ ముందు కనబడతాను. చూస్తే అర్థమైంది కదా ఎంత సంతోషంగా ఉన్నాను. ఇక స్వామివారి ప్రసాదానికి దారి ఇటువైపు కాండి. ఇక్కడికి వెళితే మనకి చక్కగా వేడివేడి ప్రసాదం అందిస్తారు. ఇక వెళ్ళి తీసుకుందామా మరి, రండి. బెల్లం పరమాండం స్వామికి ఎంతో ఇష్టం అంట. మధురం అంటే చాలా ఇష్టం కదా రామచంద్రుడికి. అందుకే చక్కగా మనకి ఈ సమయంలో వచ్చినందుకు ఈ ప్రసాదం లభించింది అనమాట. రకరకాలుగా పెడుతూ ఉంటారు స్వామికి. ఏంటంటే పొంగలు పెడతారు, అలాగే పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు, అలాగే చక్కెర పొంగలు పెడతారు, బెల్లం పరమాండం ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. మనకైతే ప్రస్తుతం బెల్లం పరమాండం ఇచ్చారు ప్రసాదం. చాలా మధురంగా ఉంటుంది స్వామివారి ప్రసాదం. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయండి. ప్రత్యేకించి ఒక్క గాథ గురించి చెప్తారు. ఏమిటి అనంటే, పూర్వకాలంలో అంటే త్రేతాయుగంలో శ్రీరాముల వారి కళ్యాణం తర్వాత వారు అరణ్యవాసం చేపట్టిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ భృంగి అలాగే మృతంగ అనే మహర్షులిద్దరూ కూడా ఒక యాగం తలపెడతారు. ఆ యాగాన్ని రాక్షసులు వచ్చి పాడు చేయాలని చూస్తారు. అది ఎంతకీ వాళ్ళు తట్టుకోలేరనమాట. ఎంత చేసినా సరే ఏదో రకంగా పాడు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ఋషులు ఇంకా ఒకటే మాట చెప్తారు, మేము ఎంత కష్టపడుతున్నామో మా యాగానికి ప్రతిఫలం ఉండాలంటే అది పూర్తి చేయాలి. మీలాంటి పరాక్రమవంతులు ఉంటే వాళ్ళ నుంచి మేము బయటపడతాము, యాగాన్ని పూర్తి చేయగలుగుతామని చెప్పి వెళ్ళి రాముల వారికి చెప్పుకుంటే అప్పుడు రాముల వారు ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిడిబాకుతో సంహరిస్తారట. అందుకే ఇక్కడ మూలమూర్తికి బాణంతో పాటుగా పిడిబాకు అంటే ఒక చిన్న కత్తి ఇక్కడ బొడ్డులో ఉన్నట్టుగా మనం చూస్తాం. అది కూడా పూర్తి బంగారంతో ఉన్నది. లోపల గర్భాలయంలో స్వామివారిని గమనిస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఆ పిడిబాకుతో ఆ రాక్షసుల్ని సంహరించారు. దానికి గుర్తుగా ఎంతో సంతోషించి స్వామి అమ్మవారు అలాగే లక్ష్మణుల వారు వీరి ముగ్గురే కదా అరణ్యవాస వాళ్ళు వచ్చి ఇలా రక్షించారు. అందుకని వాళ్ళు గుర్తుగా ఒక రూపాన్ని శిలపైన చెక్కి ఉంచుకున్నారనమాట. వాడు ఆ నిత్యం పూజ చేసేవాడు. అలా అలా కొన్ని యుగాలైన తర్వాత జాంబవంతుల వారు ఒకనొక సమయంలో స్వామి అనుగ్రహం కోసం ఇదే గుట్టపైన తపస్సును ఆచరించారట. అలా ఎన్నో సంవత్సరాల తపస్సు చేస్తూ ఉండగా ఎదురుగా ఉన్నటువంటి ఇంకో గుట్టపైన స్వామివారు ప్రత్యక్షమయ్యారట.
జాంబవంతా, ఎందుకు ఇంతగా తపస్సు చేస్తున్నావు, నీకు ఏం కావాలి, దేని గురించి అని అడిగితే, స్వామి నీ కనికరం కావాలి, నీ అనుగ్రహమే కావాలి అని అంటే ఖచ్చితంగా కావాల్సిన వరాలను అందిస్తారట. ఎన్ని వరాలను అందించినా సరే, ఇక్కడికి నేను కోరుకుంటే, నేను మనస్సు పెట్టి ధ్యానం చేస్తే నాకు నువ్వు అనుగ్రహం ఇచ్చావు. అలాగే భక్తులందరూ ఎవరు వచ్చినా కూడా, ఎవరు నిన్ను తలుచుకున్నా కూడా, వచ్చి నిన్ను మొక్కినా నువ్వు అదేవిధంగా అనుగ్రహించాలి. ఇక్కడ ఉన్నటువంటి నీ రూపం ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ప్రతిష్ఠిస్తాను స్వామి అని చెప్తారట. తక్షణం అది అవశ్యం తప్పకుండా జరుగుతుంది, నీకు అనుగ్రహిస్తానని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోతారు. ఎంతో సంతోషించి జాంబవంతుల వారు ఏదైతే ముందు మహర్షులు చెక్కినటువంటి శిల ఏదైతే ఉందో, అంటే స్వామివారి రూపం, అమ్మవారు, శ్రీరాముల వారు, అలాగే లక్ష్మణ స్వామి వారు మొత్తం ఒకటే శిలపై చెప్తారు, ఆ రూపాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గర్భాలయంలో ప్రతిష్ట చేశారనమాట. స్వయంగా జాంబవంతుల వారు ప్రతిష్ట చేసినటువంటి విగ్రహం ఇది. మూడు కూడా ఏకశిలపైన ఉంటాయి. అందుకే నేను ఇంతకుముందు, ఇప్పుడంటే ఇది ఒంటిమిట్ట రామాలయం అంటున్నారు, కానీ మీరు కొన్ని చోట్ల కూడా పేర్లు గమనించవచ్చు, ఏకశిలా నగరం అని. ఏకశిలపైన రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి వీరు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇది ఏకశిలా నగరం అని ఆయన చెప్పుకుంటారనమాట. ఈ విధంగా ఒక గాథ ప్రచారంలో ఉంది. ఇక ఈ ఆలయం గురించి మరొక గాథ ఏమిటంటే, ఏకశిలా నగరం అంటున్నారు, అది సరి, మరి ఒంటిమిట్ట అని ఎందుకు అంటున్నారో తెలుసా? ఒంటుడు, మిట్టడు అనేటువంటి ఇద్దరు దొంగలు ఉండేవారండి ఈ ప్రాంతంలో. మరి ప్రతినిత్యం దొంగతనాలు చేయటం, ఎవరో ఒకరి దగ్గర తప్పించుకుని వచ్చి గర్భాలయంలో దాక్కోవడం. అప్పుడంటే ఇంత ప్రహరీ గోడలు ఇవేవి ఉండేది కాదు, కేవలం గుడి మాత్రమే, పైన గోపురము, చిన్నగా ఒక గర్భాలయం మాత్రమే ఉండేది. ఏదో ఒక దొంగతనం అంటే చెడు పని చేసి రావడం, గర్భాలయంలో దాక్కోవడం. ఎవరు అంటే రాత్రి సమయంలో ఎవరు గర్భాలయంలోకి రారు, తలుపులు తెరవరు కదా, వీళ్ళు ఏదో రకంగా దూరిపోయి వచ్చి అక్కడ పడుకునేవాళ్ళండి. అలా కొన్ని రోజుల పాటు అలాగే చేసేవాడు. ఇక ఒకనొక రోజు స్వామి వారితో పలికారట, ఒంటుడు, మెట్టడు, ఎంతకాలం మీరు ఇలా ఈ చెడు పనులు చేసుకుంటూ తిరుగుతారు, మీరు కూడా మంచిగా మారండి, ఎన్నో అద్భుతాలు మీరు చూస్తారు, మీ జీవితం బాగుపడుతుంది అని చెప్తే అలా ఎందుకు ఒకేసారి స్వామి పలకగానే వాళ్ళకి ఏదో ఒక భావన కలిగిందంట. నిజమే కదా, మనం ఎంత చెడు పనులు చేస్తున్నాం, అందరూ కష్టపడి సంపాదించుకున్నామని అపహరించి మన స్వార్థానికి మనం వాడుకుంటున్నాం, ఇది నిజంగా తప్పే కదా అని వాళ్ళల్లో వాళ్ళకి అనిపిస్తుందట. నిజమే కదా, మనం పశ్చాత్తాప పడాల్సిన సమయం ఇది అని. ఆ తర్వాత ఒకటే అనుకున్నారు, దీనికి పశ్చాత్తాపంగా ఏదైనా ఒక మంచి పని చేస్తే బాగుంటుంది అని. అదేదో ఆలయ నిర్మాణంలో మనం కూడా భాగస్థలం అయితే బాగుంటుంది కదా అని చెప్పి అప్పటి రాజు దగ్గరికి వెళ్ళి, అప్పటికే నిర్మాణాలు చేపడదాం, చుట్టుపక్కల ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని రాజుగారు నిర్ణయించుకున్నారట. అప్పుడు వెళ్ళి చెప్తారు, ఇప్పటివరకు మేము చేసినవన్నీ తప్పులే, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు మేము దొంగతనాలు ఇవి చెయ్యము, అయితే స్వామివారి ఆలయ నిర్మాణంలో మాకు కూడా కొంత భాగం ఇవ్వండి, మేము ఏదో ఒక రంగా సహాయం చేస్తామంటే, సరే మీరు మంచిగా మారుతానంటే అంతకన్నా ఉందని స్వయంగా రాజు చెప్తారట. స్వామి పలికించారు మీతో అనుకుని, సరే మీరు ఈ పనుల్లో నిమగ్నమై ఉండండి అంటే చకచక అన్నిట్లో వాళ్ళు ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి అన్ని పనులు చేసేసి ఆలయ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారట. అప్పటి నుంచి ఒంటిడు, మిట్టడు కట్టినటువంటి ఆలయం కాబట్టి ఇది ఒంటిమిట్ట రామాలయంగా పేరు పొందింది. హనుమంత స్వామి శరణం, హనుమంత పవన కుమార. ఈ ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారండి. పిలిస్తే పలికే దైవంగా కూడా పేరు పొందారని చెప్పుకోవాలి. ఒకనొక సమయంలో ఒక ముస్లిం రాజు, అంటే ముస్లిం రాజులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో, వారు ఇలా ఈ మార్గం గుండా వెళ్తూ ఉండగా కొంతమంది భక్తులు, అలాగే దైవాన్ని నమ్మని వాళ్ళు వాదనలు చేసుకుంటున్నారట. రాముడు ఎక్కడున్నాడు, అసలు రాముడే లేడు, మీరు కేవలం ఒక శిలక మాత్రమే పూజ చేస్తున్నారు, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు, లేదు లేదు మా రామయ్య చాలా గొప్పవాడు, ఈ ప్రాంతంలోనే ఆయన నడిచిన ప్రదేశం ఇది, ఆయన యుద్ధం చేసిన ప్రదేశం ఇది, చాలా గొప్పది, ఎన్నోసార్లు మాకు నిదర్శనాలు చూపించాడని ఒకవైపు వాదన. ఇలా వాదనలు జరుగుతుండగా ఆయన వచ్చి ఏం జరిగిందని అడిగితే, ఇగోండి వీళ్ళు రాముడు ఉన్నాడు అంటున్నాడు, ఏమీ లేడని ఒకవైపు, మా రామయ్య లేడంటావా అని చెప్పి ఇక కొట్లాటకు సిద్ధమైపోతున్నారు. సరే మీరు ఉన్నారు రామయ్య అని చెప్తున్నారు కదా ఈ ప్రాంతంలో, నేను పిలుస్తాను, మీ దేవుడు పలుకుతాడా అని అడిగారట. ఓ తప్పకుండా పలుకుతారు, కావాలంటే పిలిచి చూడండి అంటారు. అయితే ఒక మాట చెప్తారు, మీరు మనసు పెట్టి నిర్మలమైన మనసుతోటి మీరు ఒక్కసారి ఆ స్వామిని స్మరించుకుని, మనసంతా నీవే ఉన్నావయ్యా, నువ్వు ఖచ్చితంగా ఉన్నావయ్యా అని నమ్మి మీరు పిలవండి ఒకసారి అని అంటారట. సరే దాందే ముందు పిలిస్తే పలుకుతాను అంటున్నారు కదా అని చెప్పి, సరే ఒక పరీక్ష, ఇది ఒక పరీక్షగా భావించండి అని చెప్పి మొత్తం ద్వారాలన్నీ మూసివేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం, తూర్పు ద్వారం, మూడు ద్వారాలు మూసివేసి ఒకవైపుగా ఆయన నుంచోబెట్టారట, ఇంకోవైపుగా మిగతా వాళ్ళు నుంచున్నారట. గట్టిగా మూడు సార్లు ఆయన రామా 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 అని, మొదటిసారి పిలిచిన వెంటనే గర్భాలయంలోంచి ఓ అని ఒక శబ్దం వినపడింది అండి. మళ్ళీ రెండోసారి రామా అని పిలిచారు, మళ్ళీ ఓ అని పలికారట. ఇక మూడోసారి పిలిచేటప్పటికీ మళ్ళీ ఓ అని వచ్చింది. మన ఒక మనిషిని పిలుస్తున్నామంటే అవతల మనిషి ఉంటేనే కదా పలుకుతారు. ఇంకా ఆయనకి
దెబ్బకి రెండు చేతులు జోడించి నమస్కరించుకుని, స్వామి నువ్వు ఖచ్చితంగా ఉన్నావయ్యా అని మిగతా వాళ్ళకు కూడా ఆయన ఈ విధంగా నిదర్శనం చూపించారు. అప్పటి నుంచి ఆయన కూడా తరచుగా ఆలయానికి రావడం, దర్శించుకోవడం మనం గమనిస్తాం. ఇలా ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం అని లేదండి, అందరూ ఆ రామయ్య భక్తులే, అందరూ ఆ రామయ్యను ఇష్టంగా పూజించేవాళ్ళే. ఒకసారి స్మరిస్తే చాలు, రామ ఈ తారక మంత్రాన్ని జపిస్తే చాలు, ఎంత దూరంలో ఉన్న భక్తుల కోసం ఆయన వచ్చేస్తారు, ఎక్కడున్నా సరే ఆయన నేనున్నానంటూ పలుకుతారు. అలా ఇప్పుడు నేను చెప్పినవి కేవలం చాలా తక్కువ నిదర్శనాలండి. అడుగడుగున మీరు ఒక్కసారి ఆలయంలోకి రండి, మీకు ఎక్కడ చూసినా అద్భుతమైన శిల్పకళతో పాటుగా ఆ రాముల వారి రూపమే దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. ఎంత సుందరంగా ఉంటాయంటే ఎక్కడికక్కడ దివ్యమూర్తులు మనకు దర్శనమిస్తాయి. ఈ యాగశాల దగ్గర, కళ్యాణం జరిగే దగ్గర, తిరుమంజనం మరోవైపేమో, ఎదుర్కోలు ఉత్సవాలు జరిగేటువంటి మండపాల దగ్గర, మధ్యలో శివయ్యను చూడొచ్చు. ఇలా ఎక్కడ చూసినా ఆ స్వామి రూపం ఏదో ఒక రకంగా మనకు కనబడుతూనే ఉంటుందన్నమాట. నిజంగా ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలం ఇది, ఇలాంటి ప్రాంతాలకు రావడం. మీరు కనుక కడప వస్తే ఖచ్చితంగా ఒంటిమిట్టకు రండి, ప్రత్యేకంగా ఒంటిమిట్టకు రండి. కడప నుంచి దగ్గర దగ్గర ఒక 30 నిమిషాల ప్రయాణం ఉంటుందేమో, రోడ్స్ అన్నీ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. మీరు అంత దూరం నుంచే రాజగోపురం అలా చూసుకుంటూ వస్తుంటే ఇంకా ఎప్పుడెప్పుడు ఆ స్వామిని చూద్దామనే భావన కలుగుతుందండి. ఆలయంలోకి వస్తే ఎన్నో అద్భుతాలు కూడా మీకు కనిపిస్తాయి. కాసేపు నేను చెప్తున్నాను కదా, కనీసం మీరు ఒక 2-3 గంటలు ఇక్కడ గడిపి వెళ్తే స్వామి రూపాన్ని అలా కళ్ళల్లో పెట్టుకోండి, ఎప్పటికీ మర్చిపోలేమంతే. ఎక్కడ చూడని విధంగా ఇక్కడ ఉంటారు. ఇక ప్రత్యేకంగా చెప్పాను కదా హనుమాన్ లేని ఆలయం ఇదే అని. కానీ ఆ తర్వాత స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ. ప్రత్యేకించి మనం చూడొచ్చు, దర్శనం చేసుకుని అలాగా కొంచెం ముందుకు వస్తే 2 చేతులు జోడించి దాసాంజనేయుడుగా స్వామి దర్శనమిస్తారన్నమాట. శ్రీమద్ భాగవతానికి, ఒంటిమిట్ట రామాలయానికి ఒక విచిత్ర సంబంధం ఉందండి. అదేంటంటే బంబర పోతన వారు ఎవరైతే భాగవతాన్ని రచించారో వారు 90% వరకు ఇదే ఆలయంలో కూర్చుని రచించారని చెబుతారు. ప్రత్యేకంగా బంబర పోతన విగ్రహాన్ని కూడా, రాతి శిలని మనం గర్భాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వస్తుండగా గమనించవచ్చు అన్నమాట. అయితే ఒక మాట చెబుతారు, బంబర పోతన ఒక పద్యాన్ని రాసేటప్పుడు, అల వైకుంఠపురంబులో అనేటువంటి ఆ పద్యాన్ని రాసేటప్పుడు తర్వాత పదాలు ఆయన వెతుక్కోవాల్సి వచ్చిందట. కలం అక్కడి నుంచి కదలడం లేదు. ఏమి రాయాలా, స్వామి గురించి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే స్వయంగా గర్భగుడిలోంచి ఆ రామయ్య వారే పలికారట, ఈ విధంగా అని చెప్పి ఆయన చెప్పిన మాటలతోటి అలా పద్యాన్ని పూర్తి చేశారట. అందుకే ఒక మాట చెబుతూ ఉంటారు, పలికిడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట. ఇది అక్షర సత్యం అండి. స్వయంగా స్వామివారే పలికి రాయించినటువంటిది. అందుకే బమ్మరపోతన గారు ఒక పని చేశారు, ఏమిటంటే పూర్తయిపోయిన తర్వాత భాగవతం అంతా కూడా ఇక్కడే ఈ స్వామివారి పాదాల చెంతనే అంకితం ఇచ్చారట. దాని గుర్తుగా ఒక శాసనం కూడా మనం ఇక్కడ ఆలయ ప్రాంగణంలో గమనించవచ్చు. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ, ఎంత చక్కటి దర్శనమైందో. అలాగే ఆలయం అణు అణువున నేను చూడగలిగాను, మీకు కూడా చూపించగలిగాను. మీరు గనక ఒంటిమిట్ట వస్తే ఖచ్చితంగా ఆలయంలో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు ఉన్నా దనివి తీరటం లేదు, ఇంకా ఉండాలి కాసేపు అని అనిపిస్తోంది. మీరు కడప వస్తే ప్రత్యేకంగా ఒంటిమిట్ట రామాలయానికి రండి. లేదు మేము ఆ దారిలో వెళ్తున్నాడు, ఒక్కసారి మీరు దర్శనం చేసుకున్నా చాలు, స్వామి ఇక్కడ ప్రత్యేకంగా రండి, అలా ఆయన నుంచుని ఉన్నారా, మన కోసమే కనిపిస్తున్నారా, ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు నిలబడి మనకు అనుగ్రహిస్తున్నారా అన్నట్టుగా ఉంటాయి ఆ మూర్తులు. అయితే చాలా దివ్యంగా ఉంటాయి, తప్పకుండా అందరూ దర్శించుకోవాల్సిన దేవాలయం. జీవితంలో ఒక్కసారైనా మనం దర్శించుకోవాల్సిన, చూడవలసినటువంటి క్షేత్రాలు, దేవాలయాలు ఉంటాయి కదా, అందులో ముఖ్యమైనది, ప్రధానమైనది ఒంటిమిట్ట కోదండ రామాలయం, అదే ఈ దేవాలయం. తప్పకుండా అందరూ వస్తారు కదా. సంజీవరాయ స్వామి అంటే ఆ హనుమంతుల వారేనండి. స్వామివారి పాదాల చింత లేరు కదా, చాలా బాధపడ్డారట, అయ్యో ఆయన లేకపోతే ఎలా అని చెప్పి. ఎందుకంటే అప్పటికి ఇంకా కలవలేదు స్వామి, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన జననంగానే అవ్వలేదని చెబుతారు. ప్రత్యేకించి భక్త సంజీవరాయనిగా ఇక్కడ వారిని ప్రతిష్ఠించారమ్మ స్వామి. 7 అడుగుల ఎత్తులో నిండుగా అలా కనిపిస్తారు నమస్కారం చేసుకుంటూ. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే స్వామి శిరస్సు భాగం ఏదైతే ఉందో ఆంజనేయ స్వామిది, అక్కడ కరెక్ట్గా రాముల వారి పాదాలు ఉంటాయన్నమాట. లోపల ఏదైతే విగ్రహం ఉందో
ఏకశిలా విగ్రహం ఉంది కదా, రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి వారు, స్వామివారి పాదాల వైపుకి కరెక్ట్ గా ఇక్కడ హనుమంతుల వారి శిరస్సు భాగం ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆయన రాముల వారి బంటే కదా, కిందే ఉంటారు కదా ఆయన సేవించుకుంటూ, ఈ విధంగా ఏర్పాటు చేశారనమాట. రాముడి దర్శనం చేసుకుని ఆ తర్వాత వచ్చి ఈ భక్త సంజీవరాయన్ని కూడా మనం దర్శనం చేసుకుంటాం. కోదండరామ స్వామి వారి రథం చూసారా, ఎంత పెద్ద రథమో. ఈ రథం పైనే స్వామివారు ఊరేగుతారు. కళ్యాణం జరిగిన తర్వాతి రోజున మొత్తం ఇక్కడ ఈ గ్రామాలన్నీ కూడా ఊరేగిస్తారండి. అశేషమైన భక్తుల నడుమ ఆ స్వామివారి ఊరేగింపు చూడాల్సిందే, ఎంత కన్నుల పండుగగా ఉంటుందో. 30 అడుగులు ఉన్నటువంటి ఈ రథంలో ఆ మధ్యలో మూర్తులను అలా ఉంచి మొత్తం విహరింపజేస్తారు. మాఢవీధులతో పాటుగా పూర్తిగా ఈ గ్రామాలన్నీ కూడా స్వామివారు విహరిస్తారనమాట. కళ్యాణం జరిగిన తర్వాత అంటే పట్టాభిషేక ఘట్టం అవుతుంది కదా, ఇలా చేసుకుని రాజులాగా ఆయన ప్రజలందరినీ చూస్తారనమాట ఆ రోజున ఇదే రథం పైన. ఎంత పెద్ద రథమో చూడండి, సుందరంగా అలంకరించారు. కళ్యాణం ఉందిగా మరికొద్ది రోజుల్లో. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి దగ్గరలోనే మనం రామతీర్థం, లక్ష్మణ తీర్థం అని చూస్తామండి. ఆ ప్రదేశానికి వెళ్లే మార్గమే ఇది. ప్రధాన ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. నడుచుకుంటూ కూడా రావచ్చు, లేదు వాహనాల్లో వచ్చే వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ పార్కింగ్ కొంత స్థలం ఉంటుంది. ఇలా మెట్లు దిగి కిందకి వెళ్ళాలి ఆ తీర్థాలను మనం దర్శించుకోవాలంటే. ఇక్కడ ఒక కథనం కూడా ఉంది. అరణ్యవాసంలో ప్రత్యేకించి సీతారాముల వారు అలాగే లక్ష్మణుల వారు వెళుతున్నప్పుడు సీతమ్మదేవి రాముల వారిని ఒక మాట అడుగుతుందట. ఇది ఇంత దండకారణ్యంగా ఉంది, పశుపక్షాదులు దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు కూడా లేదేంటి స్వామి అని అడుగుతుందట. అప్పుడు జానకమ్మ మనసులో ఉన్నటువంటి అంతరంగాన్ని రాముల వారు గమనిస్తారట. ఏంటి అని అంటే సీతమ్మ వారికి దాహం కలిగింది అని. ఆవిడ డైరెక్ట్గా స్వామి వారిని అడగకుండా ఈ విధంగా వాటన్నిటికీ ఎలా స్వామి మరి అని అడుగుతుందట. వెంటనే ఆయన ఆ మనసులో ఉన్నది గమనించి తన దగ్గర ఉన్న బాణంతో కిందకి నేలపైకి ఒక బాణం ఇలా విసురుతారట. కిందకి ఇలా వేయగానే భూమి అంతా ఇలా చీలిపోయి లోపల నుంచి గంగాజలం పుట్టుకొస్తుంది. అలా వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో ఇప్పుడు రామతీర్థంగాను, మరోవైపున లక్ష్మణ స్వామి వారు కూడా, నిజమే కదా ఇక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు అన్నిటికీ కూడా నీరు కావాలి, అవన్నీ ఇక్కడ వచ్చినప్పుడు వాటి దాహార్తి తీరాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక బాణాన్ని ఆ రామయ్యను స్మరించుకుని వేస్తారట. అది లక్ష్మణ తీర్థంగా. రెండు గుండాలు మనకి పక్కపక్కగానే కనిపిస్తాయి, మెట్లు దిగి కిందకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా ఇక్కడ దర్శనం చేసుకుని కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ఆలయంలో కూర్చుంటారు చాలా మంది, ధ్యానం చేసుకోవడం, ఆ స్వామివారిని మనసారా తలుచుకోవడంతో మొత్తంగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తానండి. ప్రతి చోట ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. అరణ్యవాసంలో వారు అడుగుపెట్టి ఇక్కడ కొంత రోజుల పాటు గడిపినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడాను. ఎంత పుణ్యం, ఎంత పావనమో కదా. అప్పుడైపోలేదు, ఇక స్వామివారి ప్రసాదం తీసుకోవాలి కదా. మామూలుగా అయితే మనకి స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదం ఇస్తారు, ఇక అన్నప్రసాదం తీసుకోవడం అనేది ఎంతో అదృష్టం. చాలామంది వేచి ఉండి మరీ అన్నప్రసాదం తీసుకుని వెళుతూ ఉంటారు. మనం మధ్యాహ్నం సమయానికే ఉన్నాం ఇక్కడ, ప్రత్యేకించి వెళ్ళి అన్నప్రసాద కేంద్రంలో ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం. అదండి రాముల వారి ప్రసాదం చూపిస్తాను చూడండి. ఆలయ ద్వారం నుంచి మనం బయటికి రాగానే, అంటే రాజగోపురం ఏదైతే ఉందో బయటికి రాగానే, మనం బయటికి వస్తూ ఉండగా ఎడం వైపుగా కనిపిస్తుంది శ్రీ కోదండ రామస్వామి వారి నిత్య అన్నదాన క్షేత్రము అని చెప్పి. లోపలికి రండి, విశాలమైన ఒక హాల్ ఉంటుంది. ముందుగా వడ్డించే వాళ్ళు ఇక్కడంతా కూర్చుని తినడానికి అనమాట. చక్కగా ప్లేట్, మనం తిన్నటువంటి ప్లేట్ని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టేస్తాము. తర్వాత అరిటాకు ఇస్తారు, అరిటాకులో కమ్మగా భోజనం. ఫస్ట్ స్వీట్ శనగపప్పు, అలాగే తాలికలు, పాలతాలికలు అంటారు కదా అవి వేసారు, సగ్గుబియ్యంతో బెల్లం వేసి ఒక కమ్మని ప్రసాదం స్వీట్ అనమాట. తర్వాత పుదీనా పచ్చడి, అన్నం, మామిడికాయ పప్పు, అప్పడాలు, రాగి ముద్ద కూడా ఉంటుంది. కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. మళ్ళీ అన్నం పెట్టించుకోవచ్చు, ఉచితమే. లిమిటేషన్ అంటే ఏం లేదు, ఒకసారే పెడతారు అన్నం, అలా ఏం లేదు. మళ్ళీ మళ్ళీ పెట్టించుకోవచ్చు, మన కడుపు నిండేంత దాకా మనం ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళొచ్చు అనమాట. మీరు వస్తే స్వామివారి ప్రసాదం తీసుకోవడం మర్చిపోకండి. రామచంద్ర, వేడి వేడిగా ఉంది. పాలతాలికలు తిని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. అద్భుతం రామయ్య.
బాగా ఎండగా ఉండండి, ఎక్కువ నీళ్ళు తాగేస్తాం, కొంచెం ప్రసాదం తీసుకోవడానికి కూడా కడుపులో ఖాళీ ఉంచుకోండి. ఎంత బాగుందో. అదృష్టం ఉండాలి, ఇలా ప్రసాదం స్వీకరించాలి అని అండి. రాజగోపురం నుంచి అలా ఆలయంలోకి ప్రవేశించి ఆలయ విశేషాలన్నీ తెలుసుకుంటూ ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అలాగే ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకోవడంతో ఒంటిమిట్ట కోదండరాముడి దర్శనం పూర్తయినట్లే. నా దర్శనం అయితే పూర్తయింది. మీరు కూడా ఆ స్వామి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఒంటిమిట్టరండి. ఆ రాముల వారి నిలువెత్తు రూపాన్ని సందర్శించుకుని వారిని చూసి ఆ దర్శన భాగ్యం పొందాలని నేను కోరుకుంటున్నాను. కడప రండి. కడప నుంచి జస్ట్ ఒక అరగంటలో మీరు ఆలయానికి చేరుకుంటారు. అంత దూరం నుంచి మనకు ఆ గోపురాలు కనపడుతుంటే అలా వచ్చి కాసేపు ఇక్కడ స్పెండ్ చేయండి. వీలైనంత వరకు ఇక్కడ ఒక పూటైనా గడపడానికి ప్రయత్నించండి. ఎక్కడ మీరు జీవితంలో ఎప్పుడూ అనుభూతి చెందినటువంటి ఒక ప్రత్యేకమైన ఒక ఆకర్షణకు లోనవుతారు స్వామివారిని చూడగానే. అలాంటి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇది ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జయ శ్రీరామచంద్ర.